హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ఏడున్నర ఏళ్లలో తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇల్లు చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఏడున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఎలా సంతృప్తి పరుస్తున్నాయి వాటిని వాళ్ళలోకి వాళ్ళ మధ్యలోకి ఎలా తీసుకెళ్తున్నారు వాస్తవంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఏం అభివృద్ధి జరిగింది ఈ ఏడు సంవత్సరాలలోనే అంతకుముందు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోసుకొని తిన్నారు ఏ డెవలప్మెంటు ఇక్కడ ఆంధ్రపాలకులు పాలించిర్రు ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరగలేదు ఏ మూలకు ఇవాళ ఒక్క ఎకర కూడా ఖాళీ లేకుండా పచ్చదనంతో వరి పంటతో కలకలలాడుతున్నది ఎవరితోని కేసీఆర్తోనే ఇది సాధ్యమయ్యింది ప్రపంచంలో నంబర్ వన్ ప్రాజెక్టు కాళేశ్వరం అసొంటి ప్రాజెక్టులు ఇవాళ మహబూబ్ నగర్వో అది ఎడారి ఉండే మొత్తం మనకు వెనుకబడ్డది ఆదిలాబాదు మహబూబ్ నగర్ ఉండే ఇవాళ మహబూబ్ నగర్ ఎక్కడవో పచ్చదనం ఇవాళ ఆదిలాబాదువో ఎక్కడవో పచ్చదనం ఇది ఆయనకు ఒక ఇది తపన నా ప్రజలకు నీళ్ళు కరెంటు ఉచిత కరెంటు ఇచ్చి అది ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఈ విధంగా రైతు బంధు రైతు బీమా అంటే ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రెండు వందలున్న పెన్షను రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చిండు ప్రభుత్వాలను గ్యారంటీ విమానం నబార్డుకు ఒక ఐదు వందల కోట్లు మా గరీబు కుర్ములకు గొర్రెలిపిస్తామని ఏ ప్రభుత్వం ఇయ్యలే నబాడోడు మాకు లోన్ కూడా ఇయ్యి లోను మేము అడిగింది మాకేం పుణ్యానికి కాదు ఈయననైతే మేము రూపాయి కట్టకుండా సబ్సిడీ ఇచ్చిండు పదకొండు వేల కోట్లు కనుక అది కాకుండా మాకు ఇవాళ ఒక మూడు వందల కోట్లు వరతు చేసేది మాకు మూడు వందల కోట్లు వరతు చేసేది గొల్లోళ్లకు ఇచ్చిండు పది కోట్లు రిలీజ్ చేసిండు ఇద్దరికి బిల్డింగులు తయారైన నాలుగు నెలల అవి ఇనాగరేషన్ చేసుకుంటున్నాము చేసేది దానికి మేము మా కమ్యూనిటీ ప్రతి ఊరూరికి తిరిగి తప్పకుండా ఎవరన్నా దీని మీద ఎవరన్నా గిది కాదు గిది చేయలేదు అని ఎవరన్నా అంటే నేను దానికి నేను సిద్ధం ఈ మేము మరవలేము కేసీఆర్ ఇంకా మాకు చేస్తాడు ఇంకా చేస్తాడు ఇంకా మేము తీసుకునేది ఉన్నది ఇవాళ ఒక్కొక్క జిల్లాలో రెండు కోట్లు పెట్టి కుర్మ భవనాలు కట్టిస్తున్నాం కేసీఆర్ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్టు ఎంపీ ఫండు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే నా ఫండు అంతా కూడా మా ఈ జిల్లా పిల్లలు ఎవరైనా అక్కడ చదువుకుంటే జిల్లాలల్లో ప్రతి జిల్లాలో రెండు కోట్లు పెట్టి కట్టిస్తున్నాం ఇక సంక్షేమ పథకాల గురించి పోతే ఇక ఇప్పుడు అది ఒడవదు చెయ్యదు కనుక మా ధర్మము మా కులస్తులు ఒక తాటి మీద ఉండేటోళ్ళు ఒక మాట మీద ఉండేటోళ్ళు మాట తప్పనోళ్ళు తప్పకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తాము మంచి మెజార్టీతో గెలు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి ముఖ్యమంత్రికి హరీష్ రావుకు వాళ్లకు మేము బహుమతిగా అందజేస్తాము గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీలో గెలిపించి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా కెమెరాపర్సన్ మధుతో రవికాంత్ టీ న్యూస్ వీణవంక నుంచి